కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపటి ధర్నా, 27న భారత్ బంద్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూసాపేటలో అఖిల పక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 2 కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, టిడిపి, బిఎస్పి, మళ్ళీ బీసీ సంఘం, అన్ని సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 22 జరగబోయే గాంధీ పార్క్ దగ్గర ధర్నా, 27 భారత్ బంద్కు మద్దతుగా మేమంతా ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశం ఇది. ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలన్నా కేంద్రంలో ప్రజల మీద ప్రేమ లేకుండా ఒక పక్క పెట్రోల్ ఛార్జీలు, ఒక పక్క డీజిల్ ఛార్జీలు, ఒక పక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఇవన్నీ అమ్ముకుంటూ నిర్దాక్షిణ్యంగా ప్రజల్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా రేపు భారత బంద్ను విజయవంతం చేయాలి, 22 రేపు జరగబోయే ఇందిరాపార్క్ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి